జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. జనం గోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన. మార్పు ముందు వ్యతిరేకించబడుతుంది, విమర్శించబడుతుంది, ఎగతాళి చేయబడుతుంది, చివరిగా స్వీకరించబడుతుంది. సమాజాన్ని మార్చాలనుకున్న వారికి టాల్స్టాయ్ ఇచ్చిన సందేశం ఇది. టాల్స్టాయ్ రాసిన యుద్ధము, శాంతి ప్రభావం పవన్ కళ్యాణ్పై ఎంతో ఉంది. అందుకే సమాజ మార్పుకు తాను దోహదపడాలనుకున్నప్పుడు తను తాను మానసికంగా సంసిద్ధపరుచుకున్నారు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు మారాలంటే ముందు నువ్వు ఖచ్చితంగా మారాలని ఫ్రాంక్లిన్ చెప్పిన సూత్రాన్ని పొల్లుపోకుండా ఆచరించారు. సమాజంలో గుణాత్మక మార్పు దేనితో సాధ్యమని కొన్ని వందల సార్లు ప్రశ్నించుకున్నారు పవన్ కళ్యాణ్. తోటి వారి కోసం ఏం చేయాలి, ఎలా చేయాలని దానిపై తీవ్రంగా ఆలోచించారు. తనలో తాను యుద్ధం చేశారు. చివరకు రాజకీయం ద్వారానే సాధ్యమని డిసైడ్ అయ్యారు పవన్ కళ్యాణ్. ప్రపంచ దేశాలన్నింటిలో భారత్కున్న విశిష్టత ప్రత్యేకం. ది టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అంటూ ఇండియాను యావత్ లోకమే కీర్తిస్తుంది. అలాంటి దేశంలో ఎందుకు ఇన్ని అసమానతలు, ఎందుకు ఇన్ని చీకటి కోణాలు, ఎందుకు ఇన్ని తేడాలు, ఎందుకు ఇన్ని భేదాలు విభేదాలు? ఇవన్నీ పవర్ స్టార్లో కసిని పుట్టించాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పరిడవిల్ల ఈ దేశంలో ఇన్ని అడ్డుగోడలు ఎందుకు అనే ప్రశ్నలు అతలాకుతలం చేశాయి. రాజకీయాల్లోకి వస్తేనే గుణాత్మక మార్పు సుసాధ్యమని భావించిన పవర్ స్టార్ ప్రేమే లక్ష్యం సేవే మార్గం గుచ్చిన ప్రజారాజ్యంలో కీలక పాత్ర పోషించారు. ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన అన్నయ్య చిరంజీవికి తోడుగా నిలబడ్డారు. 2008లో యువరాజ్యంతో పవర్ స్టార్ తన రాజకీయ శకాన్ని ప్రారంభించారు. ఎన్నికల్లో పోటీ చేయలేదు కానీ ప్రతి హృదయాన్ని గెలుచుకున్నారు. రాష్ట్రమంతటా తిరిగారు. వాతావరణం సహకరించకపోయినా పరిస్థితులు ఎదురుదిగినా ప్రచారం మాత్రం ఆపలేదు. రాజకీయ మాటను జరిగే అరాచకాన్ని ప్రతి గడపకు తెలియజెప్పారు పవన్ కళ్యాణ్. కొన్నిసార్లు మనం అనుకున్నవి జరగకపోవచ్చు, అయినంత మాత్రాన ఓడిపోయినట్లు కాదు, మళ్లీ ప్రయత్నించకూడదని కానే కాదు. ప్రపంచం నిన్ను నమ్మనప్పుడే నువ్వు మరింతగా నమ్ముకోవాలి. పవర్ స్టార్ నమ్మిన సిద్ధాంతం ఇదే. ప్రజారాజ్యం ఓటమి, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆయన్ని తీవ్రంగా కలిచివేశాయి. కొంతకాలం మౌనంగా ఉన్నారు. మౌనంగా ఉన్నారే తప్ప సమాజం కోసం పరితపించడం మానలేదు. ప్రజల కోసం ఏదైనా చేయాలనే తపను ఏ క్షణాన కూడా వదలలేదు. ఏకాంతంగా గడుపుతూ అధ్యయనంపై దృష్టి పెట్టారు. పుస్తకాలను చదివి అపార మేధస్సును సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. పుస్తకాలు ఎన్ని చదివినా సరే సమాజాన్ని మరింతగా చదవాలనే ధ్యేయం పవన్ కళ్యాణ్ కు నిద్ర పట్టనివ్వలేదు. అందుకే ఓ భారీ లక్ష్యానికి ఊపిరి పోశారు. కార్పొరేట్ వర్గాలు, బడా రాజకీయ పార్టీలు పట్టించుకుని సామాన్యుడి కోసం సమరం చేయాలని ప్రతినబూనారు. తన స్వప్నాలన్నిటికీ రూపమిచ్చారు. సామాన్యులను అసామాన్యులుగా తీర్చిదిద్ది వారికి కొండంత అండగా నిలబడే ఓ పోరాట వేదికకు పురుడు పోశారు. అదే జనసేన. జనం కోసం పుట్టిన జనసేన. జనం కోసమే పుట్టిన జనసేన.
ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.